నమస్తేనే దేవి బోర్డు అసాధారణ ప్రకృతి విపత్తులు వస్తున్నాయి జులైలో కురవాల్సిన వాన సెప్టెంబర్ లో పడుతుంది అది ఏడాదంతా పడాల్సిన వర్షం ఒక్కరోజే కుమరిస్తోంది వానాకాలం అనూఖ్యంగా విస్తరిస్తోంది సీజన్లు గతి తప్పుతున్నాయి ఈ విపరీత వాతావరణ మార్పుల ప్రభావం వ్యవసాయంపై నేరుగా పడుతుంది అసలు ఎందుకే దుస్థితి వాతావరణానికి ఏమైంది అసాధారణ విపత్తులకు రీజన్ ఏంటి వానాకాలంలో ఎండలు గాస్తున్నాయి ఎండాకాలంలో వర్షం కురుస్తోంది అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టి ఇటీవల వాతావరణం విపరీతంగా ప్రవర్తిస్తోంది ఎప్పుడెలా ఉంటుందో తెలియడం లేదు అంచనాలకు అందడం లేదు వానాకాలం ఎప్పుడు మొదలవుతుందో ఎప్పటిదాకా కొనసాగుతుందో ఎవ్వరికి అర్థం కాని పరిస్థితి నెలకొంది అకాలంలో భారీ వానలు సీజన్ మధ్యలో విపరీతమైన ఎండలు పరిపాటిగా మారాయి వాతావరణం అన్నాక మార్పులు సహజం కానీ అసహజ ధోరణులు పుట్టి ముంచుతున్నాయి ఒకవైపు వరదలు మరోవైపు తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు టోటల్ గా అసాధారణ వాతావరణం అందరినీ వణికిస్తోంది ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లుగా అసాధారణ వర్షాలు వాన వెలిసిన వెంటనే మాడు పగలేలా ఎండలు ఏం వచ్చినా పట్టలేమన్నట్టుగా ఉంది వాతావరణం పొగడ ఈ మధ్యకాలంలో ఈ అపరిచిత ధోరణులు బాగా పెరిగాయి ఎంత సాంకేతికత ఉన్నా వాతావరణాన్ని అంచనా వేయడం వీలు కావడం లేదు ఎంత జాగ్రత్తగా ఉన్నా ఎంత అప్రమత్తంగా ఉన్నా వాతావరణం పదే పదే బురిడి కొట్టిస్తోంది అంచనాలకు అందని ప్రవర్తనతో అవాక్కయ్యేలా చేస్తోంది మిగతా రంగాల్ని పక్కన పెడితే వ్యవసాయానికి గడ్డు పరిస్థితులు తప్పడం లేదు తరతరాలుగా దుక్కి దున్నడం దగ్గర నుంచి కోతల దాకా కాలానుగుణంగా చేయడానికి అలవాటు పడ్డ రైతులు మారుతున్న వాతావరణాన్ని చూసి బెంబేలెత్తుతున్నారు వాతావరణానికి తగ్గట్టుగా పంటకాలం మార్చాలనే ప్రతిపాదనలు కూడా వచ్చాయి అయితే ఊరికోరకంగా ఉండే వాతావరణాన్ని నమ్ముకుని ఎలా ప్లాన్ చేయాలనేది ఎవ్వరికీ అంతుపట్టడం లేదు వర్షాకాలంలో వానలు కురవాలి ఎండాకాలంలో ఎండలు కాయాలి కానీ వర్షాకాలంలో ఉక్కపోతా ఎండాకాలంలో తుఫాన్లు నిత్యకృత్యంగా మారాయి అది అసహజంగా వస్తున్నాయి ఎండలు కాస్తే రోళ్లు అన్నట్టుగా ఉంటోంది వర్షం కురిస్తే ఆకాశానికి చిల్లు పడ్డట్టుగా కుండపోతే అంతేకాని సాధారణ పోకడలు ఎక్కడా కనిపించడం లేదు పొని అసహజ పోకడైనా ఒక ప్రాంతమంతా సమతులంగా ఉంటుందా అంటే అది లేదు ఒక ఊనిలో వాన కురుస్తుంది పక్కూరిలో ఎండ కాస్తుంది అంతెందుకు ఒకే ఊరిలో ఒక వీధిలో వాన పక్క వీధిలో ఎండ కవల పిల్లల్లాగా ఉంటున్నాయి దీంతో వాతావరణానికి తగ్గట్టుగా అప్రమత్తం కావడం కూడా సవాల్గా మారుతోంది చివరికి వాతావరణ కేంద్రాలు కూడా చేతులెత్తేసేలా ప్రకృతి పగబడుతోంది సాధారణ వర్షాలు అన్నమాటే మర్చిపోయేలా తయారైంది వాతావరణం వాన పడిందంటే అప్పటి వరకు ఉన్న రికార్డులన్నీ చెరిగిపోతున్నాయి పాటు సరిపోయే వర్షం మొత్తం ఒకే రోజు కురుస్తోంది ఇలాంటి అరుదైన పరిస్థితులు గత కొన్నేళ్లుగా రొటీన్ గా మారిపోయాయి తాజాగా విజయవాడ నగరాన్ని ముంచెత్తిన వాన యాభై ఏళ్ల రికార్డును చెరిపేసింది ఇదే సమయంలో ఉత్తర పశ్చిమ భారతదేశాన్ని వరదలు అతలాకుతలం చేస్తున్నాయి కాలాలకు అనుగుణంగా వాతావరణంలో వేడి పెరగడం సాధారణ ప్రక్రియ మార్చ్ ఏప్రిల్ మే నెలల్లోనే కాదు ఇప్పుడు జూన్లోనూ అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ఈ ఉష్ణోగ్రతలు వర్షాకాలంలో చల్లబడాలి సాధారణం కంటే వర్షాలు తక్కువగా కురిసినప్పుడు కూడా ఉష్ణోగ్రతలు ఎక్కువగానే ఉంటాయి కానీ ఇప్పుడు అసాధారణ వర్షాలు కురిసినా వాతావరణంలో చల్లదనం కనిపించడం లేదు ఉక్కపోత ఎక్కువగానే ఉంటుంది సాధారణంగా ప్రతి పది సంవత్సరాలకోసారి వాతావరణ మార్పులు జరుగుతూ ఉంటాయి అలాంటి సమయంలో వాతావరణంలో ఇలాంటి హెచ్చు తగులు ఉంటాయి కానీ ఇప్పుడు ప్రతి రెండు మూడేళ్లకు కాలగమనంలో మార్పులు కనిపిస్తున్నాయి ఊహించని విధంగా ఉష్ణోగ్రతలు వర్షాలు నమోదవుతున్నాయి ఋతుపవనాలు అస్తవ్యస్తంగా మారి గందరగోళం నెలకొంది ఇటు భూమిపైన అటు సముద్రంపైనా వేడి పెరుగుతుండడం వల్ల అతివృష్టి అనావృష్టి సంభవిస్తోందని చెప్తున్నారు శాస్త్రవేత్తలు ఈ కారణంగానే దేశంలో వివిధ ప్రాంతాల్లో వేర్వేరు పరిస్థితులు ఏర్పడుతున్నాయి ఒకే సమయంలో ఒకచోట కరువుంటే చోట వరదలు ముంచేస్తున్నాయి వర్షానికి వర్షానికి మధ్య విరామం ఎక్కువగా ఉంటుంది భారీ వర్షాలు ఒకవైపు వర్షమే లేని ప్రాంతాలు మరోవైపు ఉంటున్నట్లు చెబుతున్నారు శాస్త్రవేత్తలు సీజనల్ వానలు సాధారణంగా జూన్ తొలి లేదా రెండో వారంలో మొదలై సెప్టెంబర్లో తగ్గుముఖం పడతాయి కానీ ఈ క్రమం కొన్నేళ్లుగా భారీ మార్పులు చెరుపులకు లోనవుతోంది వానలు ఆలస్యంగా మొదలవడం సెప్టెంబర్ను దాటేసి అక్టోబర్ దాకా కొనసాగడం పరిపాటిగా మారింది దీంతో ఖరీఫ్ పంటలు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి సరిగ్గా చేతికొచ్చే వేళ వానల కారణంగా దెబ్బతినిపోతున్నాయి ప్రస్తుత వర్షాకాల సీజన్ కూడా అక్టోబర్ దాకా కొనసాగొచ్చన్న వాతావరణ శాఖ హెచ్చరికలు గుబులు రేపుతున్నాయి ఇదంతా వాతావరణ మార్పుల తాలూకు విపరిమానమేనని సైంటిస్టులు చెప్తున్నారు దేశంలో వర్షాకాలం రాకపోకల్లో మార్పులు ఇప్పటికిప్పుడు మొదలైనవేమీ కాదు పదేళ్లుగా క్రమంగా చోటు చేసుకుంటూ వస్తున్నాయి ఏటా పలు రాష్ట్రాల్లో భయానక వరదలకు తద్వారా తీవ్ర పంట నష్టానికి దారితీస్తున్నాయి ఈ ధోరణి దేశ ఆహార భద్రత కూడా సవాలుగా పరిణమిస్తోంది దీన్ని ఎదుర్కోవాలంటే వాతావరణ మార్పులకు అనుగుణంగా సాగు పద్దతులను మార్చుకోవడం మినహా ప్రస్తుతానికి మరో మార్గమేది కనిపించడం లేదని వ్యవసాయ శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు దేశంలో వర్షాలకు ప్రధాన కారణమైన నైరుతి రుతుపవనాల కదలికలు కొన్నేళ్లుగా బాగా మందగిస్తున్నాయి వాటి విస్తరణే కాక ఉపసంహరణ కూడా నెమ్మదిస్తూ వస్తోంది సీజన్లో మార్పుల చెరుపుల వల్ల ఉత్తర పశ్చిమ భారతాల్లో కొన్నేళ్లుగా భారీ వర్షపాతం నమోదవుతోంది గుజరాత్ రాజస్థాన్లో గత దశాబ్ద కాలంగా సగటున ఏకంగా ముప్పై శాతం అధిక వర్షపాతం నమోదవడమే ఇందుకు నిదర్శనం ఆ ప్రాంతాల్లో గతంలో లేని భారీ వర్షాలు ఇప్పుడు మామూలు దృశ్యంగా మారాయి ఇక గంగా మైదాన ప్రాంతాల్లో అక్టోబర్ దాకా కొనసాగుతున్న భారీ వర్షాలు ఉత్తరాఖండ్ యూపీ బీహార్ జార్ఖండ్ తదితర రాష్ట్రాల్లో పంటల సీజన్నే అతలాకుతలం చేస్తున్నాయి ఆ రాష్ట్రాల్లో అక్టోబర్ తొలి వారంలో పంట కోతలు జరుగుతున్నాయి అదే సమయంలో వానలు విరుచుకుపడుతున్నాయి దీంతో కోతలు ఆలస్యమవ్వడమే కాక పంట నాణ్యత కూడా తీవ్రంగా దెబ్బతింటోంది మొత్తంగా వరి మొక్కజొన్న పప్పుల దిగుబడి కూడా బాగా తగ్గుతోంది వర్షాలు సీజన్లు దాటి కొనసాగడం వల్ల ఖరీఫ్ పంటలు దారుణంగా దెబ్బతింటున్నాయి ఈ ఖరీఫ్ లో దేశవ్యాప్తంగా నాలుగు వందల ఎనిమిది పాయింట్ ఏడు రెండు లక్షల హెక్టార్లలో వరి సాగు చేస్తున్నారు ఈసారి వర్షాలు అక్టోబర్ దాకా కొనసాగుతాయన్న అంచనాలు ఇప్పటి నుంచే గుబులు రేపుతున్నాయి ఇది తీవ్ర పంట నష్టానికి తద్వారా దేశవ్యాప్తంగా బియ్యం పప్పుల కొరతకు దారితీయడం తప్పకపోవచ్చు అంటున్నారు ఇలా సీజన్ దాటాక కొనసాగిన భారీ వర్షాలు వరదల దెబ్బకు రెండు పదహారు నుంచి రెండు ఇరవై రెండు మధ్యలో దేశవ్యాప్తంగా మొత్తం మీద మూడు పాయింట్ నాలుగు కోట్ల హెక్టార్ల సాగు విస్తీర్ణంలో పంటలు దారుణంగా దెబ్బతారు కేంద్ర వ్యవసాయ శాఖ గణాంకాలు చెబుతున్నాయి వాతావరణ మార్పుల దెబ్బకి రెండు వేల ఇరవై రెండులో భారత్ లో జీడిపి వృద్ధిలో ఎనిమిది శాతం క్షీణత నమోదైంది ఏడు పాయింట్ ఐదు శాతం సంపద హరించుకుపోయింది సాధారణంగా సెప్టెంబర్ తర్వాత భారీ వర్షాలు కురవని పశ్చిమ భారతదేశం ఈ మార్పులకి తాళలేకపోతోంది అక్కడ నీటి నిర్వహణ వ్యవస్థ ఈ వరదలని తట్టుకోలేకపోతోంది సరికొత్త వాతావరణ సవాళ్లను ఎదుర్కొనేందుకు వినూత్న పద్దతులు అవలంబించాలని సైంటిస్టులు సూచిస్తున్నారు డ్రైనేజ్ వ్యవస్థలని మెరుగుపరచడం ఇటు వరదలను అటు కరువు పరిస్థితులని సమర్థంగా తట్టుకునే వంగడాలను అందుబాటులోకి తేవడం వినూత్న వ్యవసాయ పద్దతులను అవలంబించడం తప్పదంటున్నారు రోజుల తరబడి ముసిరేసి వాగుల్ని వంకల్ని ఏకం చేసి జనావాసాల్ని ముంచేసే వర్షాలు హోరుమంటూ తీరాన్ని తాకి బీభత్సం సృష్టించే ప్రళయ భీకర తుఫాన్లు మండుటెండలను మించి చుర్రున కాల్చేసే ఎండలు తీవ్రమైన కరువు కాటకాలు దేశంలోని మెజార్టీ ప్రాంతాల్లో ఇటీవలి కాలంలో ఇలాంటి అసాధారణ ప్రకృతి విపత్తులు వస్తూనే ఉన్నాయి బీహార్ ఆంధ్రప్రదేశ్ ఒడిశా గుజరాత్ రాజస్థాన్ ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్ మహారాష్ట ఉత్తరప్రదేశ్ అస్సోం రాష్ట్రాల్లోని అరవై శాతానికి పైగా జిల్లాలు కనీసం ఈ ఏడాదికి ఒక్క అసాధారణ ప్రకృతి ఉత్పాతానైనా చవిచూస్తున్నట్లుగా వెల్లడైంది సాధారణంగా ప్రకృతి విపత్తులంటేనే భయంకరంగా ఉంటాయి కానీ పర్యావరణంలో వస్తున్న మార్పుల కారణంగా ఆ విపత్తులు ఇలా అసాధారణ స్థాయిలో ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నాయి గడిచిన ఐదు దశాబ్దాల్లో ఇలాంటి అసాధారణ ప్రకృతి విపత్తులు నాలుగు రెట్లు పెరిగాయని తేలింది గడిచిన దశాబ్ద కాలంలో అయితే ఏకంగా ఐదు రెట్లు పెరుగుదల ఉన్నట్టు తెలిపింది కరువు నెలలను వరదలు ముంచేస్తుండగా వరదలు ఎక్కువగా వచ్చే ప్రాంతాల్లో కరువు కాటకాలు విలయతాండవం చేస్తున్నాయి భూగోళంపై నానాటికీ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు అకారణంగా చోటు చేసుకుంటున్న వాతావరణ మార్పుల గురించి శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉన్నారు అందుకు తగ్గట్టే వాతావరణంలో సహజంగా ఏర్పడే పరిస్థితులు తీవ్ర రూపం దాల్చి వైపరీత్యాలుగా మారుతున్నాయి వేసవిలో గాలి దుమారాలు సహజం కానీ వాటి తీవ్రత ఊహించని రీతిలో పెరిగి మహానగరాలను వణికిస్తోంది మనుషుల ప్రాణాలు తీస్తున్నాయి గాలి దుమారాలు ధూలి తుఫాన్లు వర్షాల తీవ్రత నానాటికి పెరగడం ఒక్కెత్తతే ఇలాంటి విపత్తుల సంఖ్య కూడా పెరుగుతూ పోతోంది ఇటీవల దుబాయ్లో వరదలొచ్చాయి ఏకంగా ఎయిర్పోర్టే మునిగిపోయింది అంతంత మాత్రంగా వర్షాలు పడే చోట ఏకంగా భీకర వరదలు రావడం అందరినీ ఆశ్చర్యపరిచింది ఋతుపవన వర్షపాతంపై ఆధారపడ్డ మనదేశాన్ని అసహజ ప్రకృతి పోకడలు భయపెడుతున్నాయి ఇవి గనక ఇలాగే కొనసాగితే అన్ని రంగాల గణాంకాలు మారిపోవడం ఖాయం అలా జరగకూడదంటే మారుతున్న వాతావరణానికి తగ్గట్టుగా వ్యూహాలు మార్చుకోవాల్సిందే లేకపోతే గతమెంతో మంచి కాలం ఇప్పుడంతా ముంచే కాలమని బాధపడాల్సిన రోజు ఎంతో దూరంలో లేకపోవచ్చు మనిషి నిర్వాహకం వల్ల తీవ్ర రూపం దాలుస్తున్న వాతావరణ మార్పులే వానల సీజన్లో తీవ్ర హెచ్చుదగలకు ప్రధాన కారణమని సైంటిస్టులు చెబుతున్నారు సముద్రాల ఉష్ణోగ్రతలు పెరిగిపోవడంతో వాతావరణంలో తేమ శాతం పెరుగుతోంది ఇది భారీ వర్షాలు వరదలకు దారితీస్తోంది ఎల్నీనో లానినా వంటివి పరిస్థితులను మరింత దిగుజారుస్తున్నాయి ఎల్నీనోతో వర్షాకాలం కుంచించుకుపోయి పలు ప్రాంతాల్లో కరువు తాండవిస్తోంది లానినా వల్ల వర్షాలు సుదీర్ఘకాలం కొనసాగి వరదలు పోటెత్తుతున్నాయి మన దేశంలో తీవ్ర వాతావరణ పరిస్థితులు గత పదిహేనేళ్లలో ఏకంగా ఐదు రెట్లు పెరిగిపోయాయి వరదలు తుఫాన్లు కరువులు తీవ్ర వడగాల్పులతో కింద మీద పడుతున్న దుస్థితి తరచూ వరద బారిన పడే ప్రాంతాలు కొన్నేళ్లుగా కరువుతో అల్లాడుతున్నాయి కరువు బారిన పడే ప్రాంతాలు ఇప్పుడు వరదలతో అతలాకుతలమవుతున్నాయి పరిస్థితులు గనక ఇలాగే కొనసాగితే రెండు వేల ముప్పై ఆరు నాటికి ఏకంగా నూట నలభై ఏడు కోట్ల మంది భారతీయులు తీవ్ర వాతావరణ పరిస్థితుల ప్రభావానికి లోనవుతారు దేశంలోని తూర్పు ఈశాన్య దక్షిణాది ప్రాంతాల్లో తీవ్ర వరదలు పరిపాటిగా మారతాయి ఆంధ్రప్రదేశ్తో పాటు తమిళనాడు కర్ణాటకల్లో కరువు పరిస్థితులు పెరిగిపోతాయి త్రిపుర కేరళ బీహార్ పంజాబ్ జార్ఖండ్ వంటి రాష్ట్రాల్లో కరువు ప్రాంతాల్లో వరదలు వరద ప్రాంతాల్లో కరువులు పరిపాటిగా మారతాయి గత శతాబ్ద కాలంలో దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు సగటున సున్నా పాయింట్ ఆరు డిగ్రీల సెల్సియస్ మేరకు పెరిగిపోవడమే ఈ విపరీత వాతావరణ పరిస్థితులకి ప్రధాన కారణం పెరుగుతున్న గ్రీన్ హౌజ్ వాయువులు వాతావరణ మార్పులకు దారితీస్తున్నాయి వీటి కారణంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు అనేక సమస్యలకు కారణమవుతున్నాయి ఆహారం ఆరోగ్యం ఉపాధి వ్యవసాయ ఉత్పత్తులపై ప్రభావం చూపుతున్నాయి హౌస్ వాయువుల ఉద్గారాలను తగ్గించుకోవాలి మొక్కలను భారీగా పెంచి పచ్చదనాన్ని విస్తరించాలి ఉపరితల వేడి కారణంగా ఏర్పడ్డ ఎల్లినో ప్రభావంతో హిందూ మహాసముద్రంలో భారతదేశంలోని నగరాలు చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయి దక్షిణాదిలో ఉష్ణోగ్రతలు అధికమవుతున్నాయి ఎల్లినో సమయంలో వడగాలుల ప్రభావం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది వాతావరణ మార్పులతో రుతుపవనాలు అస్తవ్యస్తంగా మారి గందరగోళం నెలకొంది ఇటు భూమిపైనా అటు సముద్రంపైనా వేడి పెరిగింది దీంతో దేశంలో వివిధ ప్రాంతాల్లో వేర్వేరు పరిస్థితులు నెలకొనవచ్చు ఒకే సమయంలో ఒకే చోట కరువుంటే మరో చోట వరదలు రావచ్చు వర్షానికి వర్షానికి మధ్య విరామము పెరగొచ్చు లేదా తగ్గొచ్చు భారీ వర్షాలు ఒకవైపు వర్షమే లేని ప్రాంతాలు మరోవైపు ఉండొచ్చు కాలాలకి అనుగుణంగా వాతావరణంలో వేడి పెరగడం సాధారణ ప్రక్రియే మార్చ్ ఏప్రిల్ మే నెలల్లో కొన్నిసార్లు జూన్లో అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయి వర్షాకాలం వాటిని చల్లబరుస్తుంది కానీ సాధారణం కంటే వర్షాలు తక్కువగా కురిసినప్పుడు మాత్రం వాతావరణం వేడిగా ఉంటుంది ఎడారి ప్రాంతాలు వెచ్చటి వాతావరణం ఉండే సముద్రాలు కొన్నిసార్లు స్థానిక పరిస్థితులతో వాటిల్లే మార్పుల ఫలితంగా అధిక ఉష్ణోగ్రతలకు అవకాశాలుంటాయి పది సంవత్సరాలకు ఓసారి జరిగే వాతావరణ మార్పులు కొన్నిసార్లు మూడు సంవత్సరాలకే వస్తున్నాయి వాతావరణ మార్పుల ముప్పు అధికంగా రైతులు నిర్మాణ రంగ కూలీలు చిరు వ్యాపారులు మురికివాడల్లో నివసించే వారిపై ఎక్కువగా ఉంటుంది వాతావరణంలో రోజుకో వింత పరిస్థితిని చూస్తున్నాం ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా ఎండదంచి కొడుతుంటే సాయంకాలం నుంచి రాత్రి వేళల్లో చల్లని చిటపట చినుకులు కూల్చేస్తున్నాయి దీంతో ఒకే రోజు రెండు రకాల వెదర్ తో ఇబ్బందులకు గురవుతున్నారు చాలా మంది కొంతమంది అయితే ఈ వెదర్ తో సతమతమవుతున్నారు వాతావరణ మార్పు నేల ఎండిపోయేలా వేడి గాలులను సృష్టించడం ద్వారా కరువును మరింత తీవ్రతరం చేస్తోంది అంతేకాకుండా ఇది పైన ఉన్న గాలిని వేగంగా వేడెక్కేలా చేస్తోంది అది వేడి మరింత పెరిగేందుకు దారితీస్తోంది వేడి వాతావరణంలో ముఖ్యంగా పంటలకు నీటి డిమాండ్ భారీగా పెరుగుతుంది నీరు చాలక పంటలు ఎండిపోయే ప్రమాదం ఉంటుంది భూభ్రమణంలో భారీగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి దీనికి మానవ ప్రేరేపిత వాతావరణ మార్పులు పెను ప్రభావమే చూపుతున్నాయి ఫలితంగా వాతావరణ మార్పులు భూమి అక్షం మార్పునకు దారితీస్తోంది ధృవపు మంచు కరుగుతోంది ఈ నీరంతా భూమధ్యరేఖ వైపు ప్రవహిస్తోంది పర్యవసనంగా భూమి భ్రమణ వేగాన్ని తగ్గిస్తోందని తేలింది ఫలితంగా పగటి సమయం కాస్త ఎక్కువగా ఉండేందుకు ఈ పరిణామం దారితీయొచ్చు వాతావరణంలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటున్నాయి భారీ వర్షాలు కురుస్తున్నా ఉక్కపోత మాత్రం వదలడం లేదు ఉదయం పూట నుంచే ఉక్కపోత మొదలవుతోంది బయట ఉష్ణోగ్రతలు లేకపోయినా ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు ప్రధానంగా ఇలాంటి వాతావరణం ఎప్పుడూ చూడలేదని అంటున్నారు ఆగస్టు నెలలో సాధారణంగా చలి వాతావరణం ఉంటుంది వర్షాల కారణంగా కొంత వాతావరణం చల్లబడినట్లు కనిపిస్తోంది వాతావరణం చల్లగా ఉందనుకుంటే మాత్రం చెమటలతో ప్రజలు అల్లాడిపోతున్నారు వాతావరణ మార్పులు దేశాన్ని వణికిస్తున్నాయి కొన్నేళ్ల క్రితం కొన్ని ప్రాంతాలకే వీటి ప్రభావం పరిమితం కాగా ఇప్పుడు ఆ పరిస్థితి మారింది ఏదో రూపంలో వాతావరణ మార్పుల ప్రభావం దేశమంతటా పడుతోంది నష్ట తీవ్రత కూడా గణనీయంగా పెరుగుతోంది తీవ్రమైన వాతావరణ సంఘటనల కారణంగా చోటు చేసుకుంటున్న ఆస్తి ప్రాణ నష్టాలు ఏటికేడాది పెరుగుతుండటంతో ప్రభుత్వాలు అనుసరించే విధానాలు కీలకంగా మారనున్నాయి ఏటికి ఎదురిదడం సాధ్యం కాదు ప్రకృతిని ఎదురించి బతకడం కూడా కుదరదు ప్రకృతిలో వస్తున్న మార్పులకు అనుగుణంగా జీవన సరళి మార్చుకోకపోతే మానవాళి మనుగడకే ముప్పొచ్చే కాలం ఎంతో దూరంలో లేదంటున్నారు పరిశోధకులు ఆయా దేశాలు విడివిడిగా సమిష్టిగా చేస్తున్న కొన్ని పనులు వాతావరణాన్ని డిస్టర్బ్ చేస్తున్నాయి దీంతో సీజనల్ సైకిల్ గత్తి తప్పుతోంది ఒక్కసారి గత్తి తప్పిన తర్వాత సైకిల్ ఎలా తిరుగుతుందనేది ఎవ్వరూ చెప్పలేరు అలాగే క్రమ పద్ధతిలో ఉన్న వాతావరణం డిస్టర్బ్ అయ్యాక ఎలా ప్రవర్తిస్తుందో ఊహించడం కూడా సాధ్యం కావడం లేదు వాతావరణ మార్పులు ఇటీవల పెరిగాయి కానీ దీనికి సంబంధించిన హెచ్చరికలు దశాబ్దాల క్రితమే ఉన్నాయి ఇందుకోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ముందస్తు సూచనలున్నాయి కానీ శాస్త్రవేత్తల సలహాల్ని పెడచెవిన పెట్టిన ఫలితం ఇప్పుడు అందరూ అనుభవించాల్సి వస్తోంది ఇప్పటికే ప్రకృతి పగబట్టింది ఇంకా గనక మేలుకోకపోతే మూడో కన్ను తెరిచే ప్రమాదం లేకపోలేదు ప్రకృతి విపత్తుల్ని ఒక స్థాయి వరకే మనం తట్టుకోగలం అదే మరో స్థాయిలో వస్తే చేయగలిగేదేమీ లేదు ఏడాదంతా కురవాల్సిన వాన ఒక్కరోజు పడ్డంతో లేదు అలాంటి కుండపోత కుంభవృష్టి రోజుల తరబడి ప్రాంతాల్ని ముంచేస్తోంది దీంతో వాన తగ్గినా వరద ముంపు ఎప్పుడు తగ్గుతుందో చెప్పలేని స్థితి దశాబ్దాల క్రితం వాన చినుకు కోసం ఎదురు చూసిన వాళ్లే ఇప్పుడు ఆకాశంలో కమ్ముకుంటున్న మేఘాలను చూసి కలవరపడే దుస్థితికి వచ్చారు వానలు తక్కువ పడ్డా వాటర్ మేనేజ్మెంట్ చేసుకోవచ్చు కానీ అతి భారీ వర్షాలు మాత్రం వద్దని కోరుకునే పరిస్థితి అలాగే అసలు భారీ వర్షాలు పడకపోతే మూడేళ్లకోసారి కరు వచ్చే స్థితి ఇలా ముందు నొయ్యి వెనక గొయ్యి అనే పరిస్థితిని సృష్టిస్తోంది రెండు వైపులా పదునైన కత్తిలా మారిన ప్రకృతి పోకడలు అర్థం కాక దేశాలన్నీ సతమతమవుతున్నాయి ప్రకృతి వైపరీత్యాలు ఆహార భద్రతకు పెను ముప్పుగా పరిణమించాయి అప్పుడప్పుడు అసాధారణ పోకళ్ళు పోతే పర్లేదు కానీ ఇటీవల కాబట్టి మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల ప్రణాళిక మార్చాల్సిన అవసరం కనిపిస్తోంది వాతావరణ మార్పులను ఎప్పటికప్పుడు పసిగడుతూ సాగు తీరుతెన్నులను కూడా తదనుగుణంగా మార్చుకోవడం ఇకపై తప్పనిసరి కావచ్చు ఇందుకోసం సమీకృత క్లైమేట్ రిస్క్ అబ్జర్వేటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్లైమేట్ ఫండ్ ఏర్పాటు చేసుకోవాలి ప్రతి సీజన్లోనూ వాతావరణ శాఖ అంచనాలకి అనుగుణంగా పంటలని మార్చుకుంటూ వెళ్లాలి జాతీయ రాష్ట్ర జిల్లా స్థానిక స్థాయిల్లో పరిస్థితిని నిరంతరం అంచనా వేస్తూ అవసరాన్ని బట్టి ఎప్పటికప్పుడు ప్రణాళికలను మార్చుకోవాలి ప్రకృతికి ఎదురొడ్డి నిలబడ్డం భూమి మీద మనిషికే కాదు ఏ జీవరాశి కూడా సాధ్యం కాదు కానీ ప్రకృతి వైపరీత్యాన్ని ముందే గనక పసిగట్టగలిగితే దాని బారిన పడి ప్రాణాలు పోకుండా కాపాడుకోవచ్చు ప్రపంచవ్యాప్తంగా వాతావరణ పరిశోధనా సంస్థలు వాతావరణంలో మార్పులను పసిగట్టి తగిన హెచ్చరికలు జారీ చేస్తుంటాయి అయితే ప్రకృతిలో సంభవించే అన్ని రకాల వైపరీత్యాలను వాటి తీవ్రతను ముందుగానే అంచనా వేయడం అన్ని వేళలా సాధ్యం కాదు ఎందుకంటే వాతావరణం అన్నదే అత్యంత సంక్లిష్టమైన అంశం హీట్ వేవ్ తుఫాన్లను అంచనా వేయగలిగినంతగా ప్రకృతిలో సంభవించే అన్ని వైపరీత్యాలను పసిగట్టడం లేదా వాటి తీవ్రతను అంచనా వేయడం సాధ్యం కాదు ఈ వైపరీత్యాలను అడ్డుకోవాలంటే తక్షణం భూతాపం పెరగకుండా చర్యలు చేపట్టడమే ఏకైక మార్గమని వాతావరణ పరిశోధకులు నిపుణులు చెబుతున్నారు ఇందుకోసం సమర్థవంతమైన విధానాలను అమలు చేయాలని తద్వారా గ్రీన్ హౌస్ వాయువుల స్థాయిని తగిన మోతాదులో ఉంచగలిగితే సమస్య పరిష్కారం అవుతుందని సూచిస్తున్నారు మరోవైపు విపత్తులను ఎదుర్కొనేందుకు తగిన మెకానిజం విపత్తు సహాయక వ్యవస్థలను కూడా ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందని అంటున్నారు భూమి సగటు ఉష్ణోగ్రత పదిహేను డిగ్రీల సెంటిగ్రేడ్స్ గతంలో ఇది ఇంతకన్నా ఎక్కువగా తక్కువగా కూడా ఉంది ఈ ఉష్ణోగ్రతలో మార్పులు సహజమే అయితే మునుపటికన్నా చాలా వేగంగా ఇప్పుడు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని శాస్త్రవేత్తలు అంటున్నారు పారిశ్రామిక విప్లవం కన్నా ముందునాలతో పోలిస్తే ప్రపంచ సగటు ఉష్ణోగ్రత ఇప్పుడు ఒక సెంటిగ్రేడ్ పెరిగినట్లు ప్రపంచ వాతావరణ సంస్థ చెబుతోంది అత్యధిక సగటు ఉష్ణోగ్రతలు నమోదైన ఇరవై ఏళ్లు గత ఇరవై రెండేళ్లలోనే ఉన్నాయి రెండు పేల ఐదు రెండు పదిహేను మధ్య సగటు సముద్ర మట్టం మూడు పాయింట్ ఆరు మిల్లీమీటర్లు పెరిగింది కరుగుతున్న మంచు కూడా సముద్ర మట్టాలు పెరగడానికి ప్రధాన కారణమని శాస్త్రవేత్తలు అంటున్నారు ఉష్ణోగ్రత పెరుగుతున్న ప్రాంతాల్లో హిమనినదాలు కరుగుతున్నాయి ఆర్కిటిక్ సముద్ర మంచు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదికి ఇప్పటికీ చాలా తగ్గిపోయిందని ఉపగ్రహాలు తీసిన ఫోటోలు సూచిస్తున్నాయి గ్రీన్లాండ్పై పై పరుచుకున్న మంచు కూడా కొన్నేళ్లుగా రికార్డు స్థాయిలో కరుగుతోంది పశ్చిమ అంటార్కిటికాపై ఉన్న మంచు ద్రవ్యరాశి కూడా తగ్గుతోంది తూర్పు అంటార్కిటికాలోనూ ఈ పరిణామం మొదలవ్వొచ్చని తాజాగా ఒక అధ్యయనం హెచ్చరించింది పంటలు జంతువులపై వాతావరణ మార్పుల ప్రభావం కనిపిస్తోంది మొక్కల్లో పూలు పూసే పండ్లు కాసే సమయాలు ముందుకు జరుగుతున్నాయి జంతువులు వలస వెళ్తున్నాయి భూ ఉపరితల ఉష్ణోగ్రత పద్దెనిమిది వందల పోలిస్తే ఇరవై ఒకటవ శతాబ్దం చివరి నాటికి ఒకటి పాయింట్ ఐదు డిగ్రీ సెంటిగ్రేడ్ పెరగొచ్చు చాలా వరకు అంచనాలు ఇదే సూచిస్తున్నాయి ప్రస్తుతం ఉన్న గ్లోబల్ వార్మింగ్ పరిస్థితులే ఇకపైనా కొనసాగితే పెరుగుదల మూడు నుంచి ఐదు డిగ్రీల సెంటిగ్రేడ్లు కూడా ఉండొచ్చని ప్రపంచ వాతావరణ సంస్థ అంటోంది ఉష్ణోగ్రతలో రెండు సెంటిగ్రేడ్ల పెరుగుదల ప్రమాదకర పరిస్థితులకు దారితీయొచ్చని అంచనా వేస్తున్నారు ఉష్ణోగ్రత పెరుగుదలను ఒకటి పాయింట్ ఐదు డిగ్రీల సెంటిగ్రేడ్లకు కట్టడి చేయగలిగితే క్షేమంగానే ఉండొచ్చనే వాదన కూడా లేకపోలేదు భూతాపం పెరగడానికి కారణాల్లో ముఖ్యమైనది భూమి మీద గ్రీన్ హౌస్ వాయువుల స్థాయి పెరగడమే కార్బన్ డై ఆక్సైడ్ సహా మరికొన్ని వాయువులను గ్రీన్ హౌస్ వాయువులుగా పేర్కొంటారు భూగోళంపై ఇవి ఒక మోతాదులో గనక ఉండకపోతే ప్రాణకోటి బతకడం కూడా కష్టమే రాత్రి వేళల్లో భూమి అత్యంత శీతల పరిస్థితిని ఎదుర్కోకుండా ఈ గ్రీన్ హౌస్ వాయువులు అడ్డుకుంటాయి ఫలితంగా రాత్రి వేళల్లో జీవరాశి మనగడ సాగించగలుగుతోంది అయితే వీటి మోతాదు వాతావరణంలో పెరిగే కొద్దీ అనర్ధాలు వైపరీత్యాలు తప్పవు కర్బన ఉద్గారాలు పెరగడంలో పెట్రోల్ డీజిల్ తో నడిచే వాహనాలు కొక్కుతో నడిచే విద్యుత్ కేంద్రాలు పరిశ్రమలు వెదజల్లే వాయు కాలుష్యం వంటివి ప్రధానమైనవే శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గించేందుకు భారత ప్రభుత్వం ప్రణాళిక లక్ష్యం నిర్దేశించుకుంది ఆ ప్రకారం రానున్న రోజుల్లో దేశంలో అపారంగా లభ్యమయ్యే సూర్యకాంతి ఆధారంగా సోలార్ ఎనర్జీని పెంపొందించాలని అలాగే ఏమాత్రం కాలుష్యాన్ని వెదజల్లని ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించాలని నిర్ణయించింది అయితే ఇదంతా పూర్తిస్థాయిలో ఆచరణలోకి రావడానికి చాలా సమయం పడుతుంది ఈలోగా ప్రకృతికి జరగాల్సిన నష్టం జరిగిపోతుంది గ్రీన్ హౌస్ వాయువులు సముద్ర జలాల ఉష్ణోగ్రతలను పెంచుతున్నాయి ఫలితంగా సముద్ర మట్టం సముద్ర జల ప్రవాహాల్లో మార్పులు చేసుకుని భీకర తుఫాన్లు హరికేన్లు ఏర్పడుతున్నాయి పర్యావరణ మార్పుల ప్రభావానికి ఎక్కువగా గురవుతున్నది మనదేశమే కేరళలో ఇటీవల కొండ చర్యలు విరిగిపడ్డ ఘటన గుజరాత్లో వరదలు క్యూమ్లోనింబస్ మేఘాలు గర్జించి ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్టుగా అతి తక్కువ వ్యవధిలో భారీ వర్షాలు కురవడం వంటి ఘటనలు పర్యావరణ మార్పు ప్రభావమే అనడంలో ఎలాంటి సందేహమూ లేదు ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన అనూహ్య వరదలు ఈ కోవలోనివే అంటున్నారు మానవ తప్పిదాలకు ప్రకృతి పెడపోకడలు తోడవడంతో హఠాత్తుగా విపత్తులు విరుచుకుపడుతున్నాయి దీంతో వీటిని అంచనా వేయలేక శాస్త్రవేత్తలు కూడా చేతులెత్తేస్తున్నారు ఒక రకంగా వాతావరణం మనతో యుద్దం చేస్తోంది ఇక్కడ మనం ప్రతిఘటించే పరిస్థితి లేదు మనల్ని మనం కాపాడుకోవడం తప్ప వేరే గత్యంతరం లేదు ఇందుకోసం ఖచ్చితంగా వ్యూహరచన మారాలి ఇప్పటిదాకా వాతావరణాన్ని మనం చూసిన కోణం ఒకెత్తు ఇకపై చూడాల్సిన కోణం మరో ఎత్తు ఈ మాత్రం ప్రాప్తకాలజ్ఞత కూడా లేకపోతే జరగబోయే నష్టాన్ని అంచనా వేయడం కూడా కష్టమే